ఇప్పటి వరకు మనుషులపైనే పంజా విసిరిన కరోనా వైరస్ ఇప్పుడు జంతువులను కూడా టార్గెట్ చేస్తుంది. హాంకాంగ్లో ఓ పెంపుడు కుక్కకు కరోనా వైరస్ నిర్ధారణ అయింది. మనిషి నుంచి జంతువుకు కరోనా వైరస్ సోకిన తొలి కేసుగా ఇది ప్రపంచ రికార్డులోకి ఎక్కింది. ఈ కుక్కకు 60 ఏళ్ల మహిళ పెంచుకుంటుంది. ఆమె నుంచి కుక్కకు కరోనా సోకినట్లు అక్కడి వైద్య వర్గాలు భావిస్తున్నాయి. దీంతో కరోనా సోకిన కుక్కకు క్వారంటైన్ కు పంపించారు. గత శుక్రవారం నుంచి దానిని క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పరీక్షల్లో సంబంధిత కుక్కకు బలహీన స్థాయిలో కరోనా వైరస్ ఉందనే రిపోర్ట్ వచ్చింది. గత శుక్రవారం హాంకాంగ్ ప్రభుత్వం పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక క్వారంటైన్ ను ఏర్పాటు చేసింది. వైరస్ బారిన పడిన జంతువులను 14 రోజుల పాటు అక్కడే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అక్కడ మరో 2 కుక్కలకు కరోనా వైరస్ సోకిందనే ప్రచారం కూడా జరుగుతుంది. వాటిని కూడా ఐసోలేషన్ లో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారు. చికిత్స అనంతరం ఆ 2 కుక్కల్లో ఒకదానికి కరోనా నెగిటివ్ గా ఉందని తేటతెల్లమైంది. మరోసారి దాన్ని పరీక్షించిన తర్వాత మళ్ళీ నెగిటివ్ గా తేలితే ఐసోలేషన్ నుంచి విడుదల చేయనున్నట్టు అక్కడి వైద్య వర్గాలు పేర్కొన్నాయి.